దోణకల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గా మాలోతు నెహ్రూ నాయకుని నియమించినందుకు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో ఎస్టీ సేల్స్ స్టేట్ సెక్రటరీ గుగులోతు లాల్ నాయక్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతో ఉన్నారని, డోనకల్ గడ్డ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తారా చందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర శ్రీనివాస్, శీలం శ్రీను, డోనకల్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల ఉపేందర్ గౌడ్, ఎస్సీ సేల్ మండల్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. దోర్నకల్ మున్సిపల్ పరిధిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన అన్న మాలతి నెహ్రూ నాయక్ గారిపై మంచి నమ్మకంతో ఈ మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు ముందుగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి గారికి డోర్నకల్ కార్యకర్త పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంత నమ్మకంగా ఈ డోర్నకల్ మున్సిపల్ విజయగేరి మోగించడానికి నెహ్రూ నాయక్ గారి నాయకత్వంలో ఇక్కడున్న కార్యకర్తలుగా మేమందరము కష్టపడి పనిచేసి ఈసారి డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ గా మన పిసిసి గారికి గిఫ్ట్ గా ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి అదేవిధంగా మరి నెహ్రూ నాయక్ గారు మన మధ్యలో ఉండి 20 రోజులు మన మధ్యలో ఉండి అన్ని విధాలుగా వెంట ఉండి ఈ 15 వార్డులకు వెంట ఉండి గెలిపించడానికి బహు కృషి చేస్తారు. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు తారాచంద్ గారు, తర్వాత శీలం శ్రీను గారు, మరి ఎర్ర శీను గారు, పెద్దలు యేసు గారు, ప్రవీణ్ గారు, ఖాదర్బాబు గారు, సీత గారు, తర్వాత వివిధ దోమల లక్ష్మణ్ గారు, తర్వాత కార్యకర్తలు అందరూ హాజరయ్యారు. అందరూ కష్టపడి పనిచేస్తాం. ఎలక్షన్ లో వచ్చేసరికి మాకు గ్రూపులు తగాదాలు ఏమి ఉండవు. ఈసారి కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి ఖాయం. ఇక్కడ కాంగ్రెస్ పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా మెజార్టీ వచ్చింది, ఎంపీ ఎలక్షన్లు కూడా మెజార్టీ వచ్చింది. డోర్నకల్ పట్టణం అంటేనే కాంగ్రెస్ కంచుకోట. డోర్నకల్లో ఉన్న కార్యకర్తలు మన ఓటర్లందరూ ఎలక్షన్ లో కాంగ్రెస్ కోటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్ర తెలంగాణ పార్టీ పింఛన్లు ఇవ్వకుండా 300 పింఛన్లు తీసేశారు, అదంతా గమనిస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ లేదు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం వస్తే, తెలంగాణ ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పి ఆశపడ్డారు. ప్రతి ఒక్కరు ఆ స్థలం లేకుండా కానీ స్థలం కొనుక్కున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. గత 10 సంవత్సరాల నుండి పక్కన రైట్ సైడ్ లో చూస్తే అక్కడ అది ఆ చెరు అదేంది సమర్ స్టోరేజ్, దానికి గతే లేదు. దానికి ఇప్పటి వరకు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఆ కాంట్రాక్ట్ పత్తా లేకుండా పోయారు. ఈ రీతిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్ లో చూడండి, ఆర్ఎంబిలో చూసినా, ఆర్డబ్ల్యూఎస్ లో చూసినా, పిఆర్ లో చూసినా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చూసినా, ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కానీ బిల్లులు లేక టెండర్లు వేసిన వాళ్ళు పేమెంట్ రావట్లేదని పనిచేయని వారు అవుతున్నారు. ఈ ప్రభుత్వం ఎంత దివాలా తీసిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ ఎలక్షన్ లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి కంకణం కట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా డోర్నకల్లో ఈసారి విజయం మాకే వస్తుంది, 15కి 15 మేము కైవసం చేసుకుంటున్నామని చెప్పి